Hi friends, in this video, we will see G+2 house. If you have a house vision, this is 2BHK friends. So, we have 3 floors in the double bedroom hall kitchen. We have 3 floors in the same place. I will show you a sample floor. I will show you the same place in the same place. So, we will talk about the same place in the same place. ముందుగా మనం ఫ్రెండ్స్ దీని కొలతలు ఏంటి అని మాట్లాడుకోవచ్చు ఇది 21x44 అంటే మొత్తం 102 గజాలు ఫ్రెండ్స్ ఇది 2 సెంట్లు అయితే కట్టడం జరిగింది ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో మెయిన్ ఎంట్రన్స్ గేట్ తీసుకొని మనం లోపలికి అయితే వచ్చాం ఇప్పుడు సో ఇదంతా ఫ్రంట్ ఏరియా ఫ్రెండ్స్ మనకి కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు So, if you want to choose the middle landing, you can see the middle landing in the northwest corner. So, the main door is here, the rake door is here. If you want to choose the east facing web, there is a 3 feet setback. There is a 3 feet setback. So, we have to look at the front open place. There is a ceiling in the design. So, if you want to change the designs, you can also change the designs and you can also change the designs and you can also change the designs in the shops. So, now we are going to the main door inside. So, in the flooring, we are going to the wet tiles. Starting, we are going to the hall. So, if you want to choose the TV unit, you can choose the openable doors and the sides you want to choose the glass doors. The ideal spec is bound to the TV unit. So, if you look at the top, the ceiling design is also good. The L-shape is also good. The design is also good. So, here is a TV. So, if you want to put TV units, you can put glass doors in the decorative items. So, if you want to put TV units in the TV units. So, friends, this TV unit is an open place. This place is 8x12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 x
ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు కూడా ఒక విండో కనబడుతుంది చూడండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకోండి. సో ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇట్లా మనకి దారి ఉంటుంది, ఒక 7 అడుగులు వెడల్పుతో కొంచెం దారి మాదిరిగా అయితే ఇచ్చారు. మొత్తం మీద ఈ హాల్ అనేది ఏంటంటే ఎల్ షేప్లో వచ్చినట్లే ఫ్రెండ్స్ ఇదంతానే. సో ఎదురుగా కిచెన్ కనబడుతుంది చూడండి. ఈ కిచెన్ ఫ్రెండ్స్ 8x7 ఈ సైజులో అయితే ఉంది. అండ్ మనం ఇక్కడ చూడండి పైన స్టోరేజ్ కూడా ఏమైనా మనకి సీలింగ్ చూడండి, కొంచెం సీలింగ్ అనేది చూసుకున్నట్లయితే కనుక స్టోరేజ్ ఎక్కువగానే ఇచ్చుకున్నారు ఇక్కడ. ఒక 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి బేస్ యూనిట్ కూడా బ్యాస్కెట్స్ చూసుకున్నట్లయితే కనుక యూ షేపుల్ అయితే రావడం జరిగింది. సో కొంచెం ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కూడా గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈస్ట్ ఫేసింగ్ వైపు ఏంటంటే డబుల్ డోర్ విండో అయితే కనబడుతుంది. సో గ్రాండ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, ఇదంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ సింక్ కూడా నార్మల్గా మనకి స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ గ్రానైట్ సింక్ అయితే ఇచ్చారు. సో బ్యాస్కెట్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి మనకి ఇక్కడ. సో గ్లాస్ డోర్స్తో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా విజిబుల్ అంటే చూడడానికి ఎట్టి సామాన్లు ఉంటాయి చూసారు కదా, టీ పొడి లేదంటే పంచదార అట్లా పెట్టుకునే విధంగా ఏంటంటే గ్లాస్ డోర్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఆప్షన్, అది ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కిచెన్లో గ్లాస్ డోర్స్ అనేవి పెట్టుకున్నట్లయితే కనుక.
సో మీకు బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. తొమ్మిది బై పదకొండు ఈ సైజులో అయితే ఉంది ఇది. సో ఎదురుగా మనకి వార్డ్రోబ్ కనపడుతుంది అండ్ మిర్రర్ కూడా ఇచ్చేసారు మనకి డోర్కి. ఎదురుగా విండో ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఈ సీలింగ్ డిజైన్స్ మనకి బయట షాప్స్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. మధ్యలో సర్క్యులర్ షేప్ డిజైన్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి షాప్స్లో అయితే అవైలబిలిటీలు అయితే ఉంటాయి ఇవి. సో బెడ్రూమ్ అంతా ఈ విధంగా అయితే ఉంది. ఇది ఓపెన్ బుల్ డోర్స్ ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు ఇవి. లోపల మనకి సిమెంట్ బల్లలు అయితే వాడడం జరిగింది. సో మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లాంటివి ఏం చేయించుకోవాల్సిన పెద్ద పని అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో హౌస్ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇది మనకి 102 గజాలు ఫ్రెండ్స్. 2 సెంట్లు అయితే ఇల్లు మొత్తం కట్టడం జరిగింది. లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇల్లు అనేది మనకి ఏంటంటే గుంటూరు ఉంది చూసారు కదా, గుంటూరు కేవీబీ కాలనీలో అయితే ఉంది ఇది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో దగ్గరగా ఇది మనం చూసుకున్నట్లయితే 8.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 3.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వాల్కి ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ అయితే కనబడుతుంది. సో మనకి ఏమైనా టవల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ ఇచ్చారు. సో ఇంక మనం బయటకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. మనం తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. ఈ హాల్ అనేది ఏంటంటే ఎల్ షేపుల్లో అయితే రావడం జరిగింది ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ బెడ్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్టయితే కనుక ఇది 11.5 బై 9 ఫ్రెండ్స్ ఇది. సో టాప్లో సీలింగ్స్ మొత్తం ప్రతి చోట ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, సేమ్ అన్నీ ఒకే విధంగా అయితే ఉంటాయి. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం యాంటీస్కిడ్ టైల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి ఈ బాత్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే కనుక 4 బై 8 ఈ సైజులో అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. ఇది మనకి గుంటూరు కేవీపీ కాలనీలో అయితే ఉండడం జరిగింది. ఇల్లు అనేది మొత్తం G+2 ఫ్రెండ్స్ ఇది. ఇల్లు అనేది మొత్తం 3 అంతస్తుల ఇల్లు ఇది. సో పైన కూడా ఒకసారి నార్మల్గా అయితే చూపిస్తాను. సో మున్సిపాలిటీ వాటర్ ఫ్రెండ్స్ 24 అవర్స్ వాటర్ అయితే మనకు వస్తూనే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుండి ఫ్రెండ్స్ మనకి ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. ఉంటే ఒక 2 కిలోమీటర్లు లేదంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి, పెద్ద దూరం అయితే ఉండదు. సో ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఫేసింగ్ వైపు మనకి కొంచెం వాష్ ఏరియా మాదిరిగా అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఒక 4 ఫీట్ విడుదలతో మనకి ఏదైనా వాషింగ్ మిషన్ అట్లాంటివి పెట్టుకోవడానికి ఏంటంటే ఈ పక్కన ఇచ్చారు మనకి. సో ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మనం పైన జస్ట్ నార్మల్గా అయితే చూపిస్తాను. పైన ఆల్మోస్ట్ ఆల్గా హౌస్ అయితే మొత్తం అంతా చూపించేసినట్లే మీకు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ప్రైజ్ కూడా చెప్పేస్తున్నాను చూడండి. దీని ప్రైజ్ వచ్చేసరికి ఏంటంటే 92 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంకా ప్రైజ్ అనేది తగ్గుతుంది, మీరు మాట్లాడవచ్చు కూడా ప్రైజ్ విషయంలోనే. డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు పెడతాను నేను, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు. సో మనం పైకైతే వచ్చేసాము 2nd ఫ్లోర్కి. సో పైన కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటాయి. లోపల రూమ్ డిజైన్స్, ఫాల్ సీలింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే ఒకటే డిఫరెన్స్, కొంచెం బాల్కనీ అనేది మనకి ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు లైట్గా తగ్గుతుంది మనకి.
సో ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ ఇదంతా నార్మలే, కింద పైన ఒకే విధంగా అయితే ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి సెట్ బ్యాక్ అయితే తగ్గుతుంది, ఒక 2 ఫీట్తో సెట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది మనకి. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ అన్ని వివరాలు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.